लोका समस्ता सुखिनो भवन्तु, सर्वे जना सुखिनो भवन्तु। आध्यात्मिक साधन वलन लाभमुलु। आध्यात्मिक साधन चेसे मनमु वाटि वलन कलिगे प्रयोजनाल गुरिंची क्षुण्णंगा तेलुसुकोनि उंडाली। अप्पुडे इतरुल मनसुललो उन्न अपार्थालनु तोलगिंचगलमु। అనుభవ రాహిత్యం గాని జ్ఞానలేమి వలన గాని సాధన ప్రయోజనాలను తెలుసుకోలేకపోతే నిరుత్సాహానికి లోనై అపహాస్యం పాలై సాధనను వదిలివేస్తాము। నేను ధ్యాన సాధన వలన ప్రయోజనాలను సవివరంగా చెప్తాను। అప్పుడు సాధకులు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో జవాబివ్వగలరు। శారీరక వ్యాయామాలు వ్యాధులు రాకుండా ఆపడమే కాకుండా ఉన్న వ్యాధులను కొంతవరకు నయం చేయడమో లేదా వాటి ప్రభావాన్ని తగ్గించడమో చేస్తాయి। ఇంద్రియ గోచరం కాని సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రాణశక్తిని నేటి ఆధునిక వైజ్ఞానిక పరికరాల ద్వారా కూడా చూడలేము, కానీ అది స్థూల శరీరం కంటే చాలా ముఖ్యమైనది। ఆ ప్రాణశక్తిని ధ్యాన సాధన ద్వారా ఇంద్రియ గోచరం కాని మనస్సు ద్వారానే అనుభూతి చెందగలము। ధ్యాన సాధన మనస్సును బలోపేతం చేస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది, మనస్సు సునిశితం అవుతుంది। ఆత్మ పరిశీలన సాధన ఆలోచనలను విశ్లేషించి మనస్సును అహంకారము కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు దారితీసే తప్పుడు మార్గాలలో వెళ్లకుండా ఆపుతుంది। కోరికలను నీతివంతం చేయటం, క్రోధాన్ని తటస్థీకరించడం, చింతలను నిర్మూలించడం లాంటి సాధనలు వ్యక్తిని శాంతి సంతోషాలతో జీవించే ఆదర్శ వ్యక్తిగా మారుస్తాయి। తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి।